యు హ్యాపీ అబౌట్ ఇట్? అమ్మ అక్కడికి వచ్చారు అప్పటి వరకే మాట్లాడారు, చాలా 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 హ్యాపీ అసలుకి 2 ఇయర్స్ తర్వాత. సో ఇగోన అప్పుడు ఏదైనా రెజల్యూషన్ తీసుకున్నారా, మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయను, ఇఫ్ యు థింక్ ఇట్ వాస్ పొరపాటు అనుకుంటే మీరు మళ్ళీ చేయను? పొరపాటు అంటే ఇది నేను పొరపాటు అని చెప్పను, ఎందుకంటే నిన్ను డ్రీమ్ తో వచ్చాను, అది మమ్మీకి నచ్చలేదు, సో అది పొరపాటు అవుతుందా మీరు చెప్పండి. ఐ డోంట్ నో, ఐ యామ్ ఓపెన్ ఆల్ మై ఇయర్స్ యు నో ఫర్ యు. నేను ఇండస్ట్రీకి రావడం మమ్మీకి నచ్చలేదు, అందుకని మమ్మీ మాట్లాడలేదు, అదే రీజన్. దానికి మళ్ళీ అదేంటే అంటారు కదా, ఏంటి స్పిల్లింగ్ ఆయిల్ ఆన్ ద ఫైర్ అని ఆ డాన్స్ ఒకటి. బట్ ఇంకా నిన్న మొన్న ఆర్జీ వచ్చారు ఇక్కడికి, నేనే మాట్లాడాను. ఐ యాస్డ్ హిమ్ వన్ థింగ్, ఏంటంటే బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ఆర్జీవితోటి కొంచెం స్లో క్లోజ్ గా ఉన్నట్టు కనిపిస్తే అది వైరల్ అయితే వాళ్ళకి అది ఒక ఎంట్రీ లాగా పనికి వస్తుంది బిగ్ బాస్ కి. మీరు ఏమన్నా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారా బిగ్ బాస్ కి అని అడిగా ఆయన్ని. అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. అర్జీ గారు ఏం సమాధానం ఇచ్చారు? అనేది అంటే బ్రాండ్ అంబాసిడర్ గా అయితే లేదు హరియానా, ఆ తర్వాత ఇంకొక అమ్మాయి. యా యు, ఐ థింక్ యు, యా అలాంటి ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదు నాకు తెలిసి. అదే చాలా మందికి లైఫ్ ఇస్తున్నారు అన్న అనుకోవచ్చు కదా, మీకు ఇచ్చారు అనుకుంటున్నారా? ఆయన ఫేమ్ తో చాలా మంది ఓకే, ఆయన ఏం చేసినా అది ఇదవుతుంది కదా. లేదు, ఐ యామ్ నాట్ జడ్జింగ్ హియర్, ఓకే. ఫస్ట్ థింగ్, ఐ యామ్ నాట్ జడ్జింగ్ ఎనీథింగ్. నేను తెలియంది అడుగుతున్నా ప్రేక్షకుల తరపున, ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఆడియన్స్, యు టెల్ మీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అలా ఏమైనా ఉంటుందా? అలా అంటే నాకు అర్థం కాలేదు మీ క్వశ్చన్. క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. ఇప్పుడు ఆర్జీవీ, యునో ఆయన ప్రతి ఏది మాట్లాడినా సెన్సేషన్, ఆయన ఏది చేసినా సెన్సేషన్ కదా. సో ఆయన తోటి దగ్గరగా ఉన్నట్టు కనబడితే అది వైరల్ ఎటు అవుతుంది కాబట్టి ఆ రకంగా పాపులర్ అవుతాం. సెకండ్ థింగ్, బిగ్ బాస్ లో ఆల్రెడీ హరియానాది ఒక మనకి హిస్టరీ ఉంది కాబట్టి ఆయనతో క్లోజ్ గా ఉన్న వాళ్ళు బిగ్ బాస్ లోకి వెళ్ళారని మీరు సెకండ్ ఎగ్జాంపుల్ కింద అందరూ చెప్తున్నారు. అలాంటిది ఏమన్నా ఉంటుందా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. వెరీ సింపుల్ క్వశ్చన్. అలా దానికోసమే మాత్రం తీసుకోరు కదా.